సమయం ఏర్పడిస్తున్నాంలో ఏడ్చి వచ్చినాడు అన్న ప్రేక్షకులందరికీ వందనం తెలియజేస్తున్నాం. ఈరోజు ధ్యానాంశంగా హంతకులుగా మారవద్దు, హంతకులుగా మారవద్దు. అయితే అసలు హంతకులుగా మారడానికి కారణము ముందు కోపము, అసూయ, ద్వేషం ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఉంటే తప్పనిసరిగా హంతకులుగా మారడానికి కారణమవుతుంది. దీనికి మన ముందు చూద్దాం చూడండి. మన చెప్పముగా ఆదికాండము 4వ అధ్యాయం చూసినట్లయితే ఆదాము తన భార్య అయిన హవ్వను కోరినప్పుడు ఆమె గర్భవతి అయి కయూనును కని యెహోవా దయవల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అయ్యను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబెయేలును కలిగాను. హేబెయేలు గొర్రెల కాపరి, కయూను భూమిని సేద్యపరచేవాడు. కొంతకాలం అయిన తర్వాత కయూను ఏం చేస్తాడు, తన పంటలో కొంత భాగాన్ని తీసుకుని వెళ్ళి దేవుడికి అర్పించాడు. తర్వాత హేబెయేలు కూడా మరి తన మందలో తొలచూళ్ళు పుట్టిన వాటిలో రవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబెయేలు అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయూనుకి మిక్కిలి కోపం వచ్చింది. దానివల్ల కయూను తన తమ్ముడైన హేబెయేలుతో మాట్లాడాను. మరి ఇద్దరు పొలంలో వెళ్ళగా మరి కయూను ఏం చేశాడంటే కోపంతో, అసూయతో, ద్వేషంతో ఏం చేశాడు, హేబెయేలును చంపాడు. అయితే ప్రభు అడిగాడు, నీ తమ్ముడైన హేబెయేలు ఇక్కడ అని కయూను అడగగా, మరి హేబెయేలు కయూను చెప్పినట్లయితే ప్రభా క్షమించు ప్రభా అని ఒక విషయం చెప్పినట్లయితే దేవుడు క్షమించి ఉండేవాడేమో. కానీ కయూను ఏమన్నాడంటే నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి వాడేనా అని అడిగాడు. కాబట్టి ఈ విధముగా దేవుడు మనకు ప్రతి ఒక్కరికి రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు. పాపం చేసిన ప్రతి ఒక్కరికి రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వలన మరి విధంగా తప్పులు జరుగుతున్నాయి. మరి కయ్యూను ఈ విధంగా సమాధానం చెప్పడం వల్ల మరి ఏం జరిగిందంటే, అప్పుడైనా నువ్వు చేసిన పని ఏమిటి, ఈ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున ఈ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తిట్టుని నేల మీద ఉండకుండా నువ్వు సేవింపు పడినవాడవు. నీవు నేలను చేతపరుచుకున్నప్పుడు అది దాని సారము ఇక మీదట నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద దిగులుపడుచు దేశిమలమైందో నిన్ను విధముగా దేవుడు కయ్యూరిని తెప్పించడము జరిగింది. ఇందువలన తన యొక్క కోపము, అసూయ, ద్వేషం వలన మరి ఈ విధంగా హంతకుడుగా మారిపోయాడు. మరి ఇక రెండవ అంశం చూసినట్లయితే మరి దావీదు మరి ఏ విధంగా తన పాపమును కప్పిపుచ్చుకుంటకు ఊరియాను చంపించాలనే విషయం చూసినట్లయితే రెండవ సమయాల గ్రంథం చూసినట్లయితే రెండవ సమయాల గ్రంథము దావీదు యుద్ధానికి వెళ్ళాల్సిన టైంలో వెళ్లకుండా మరి మిద్దె మీద నుండి మరి అటు ఇటు ప్రచారాలు కొడుతూ ఉన్న సమయంలో ఒక స్త్రీని చూస్తాడు. చూసిన ఆ స్త్రీ ఎవరంటే బత్షెబ. వెంటనే ఏం చేశారంటే వేరే వారిని మరి పంపించి ఆ స్త్రీ యొక్క వివరాలు తెలుసుకోమన్నాడు. తెలుసుకోగలని మరి ఆమె రాజు పిలిచిన వెంటనే ఆమె రావడం జరిగింది. మరి అంత దావీదు పాపం చేయడం జరిగింది. తర్వాత తల్లి ఆమె యొక్క భర్త ఎవరో తెలుసుకోమని తెలియజెప్పి ఆమె యొక్క భర్తను భర్త తిన యొక్క దావీదు యొక్క సైన్యంలోనే ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఆ యొక్క ఊరియాను ముందు స్థలంలో ఉంచమని చెప్పి ఆ ఊరియాను సమర్పించడము జరిగింది. అంటే ఈ విధంగా దావీదు పాపము తనలో ఉన్న పాపము చేత ఎందుకన్నా చేయటం జరిగింది, ముందుగా మోహపు చూపు చూశాడు అంటే వ్యభిచరించాడు. రెండవసారి ఏం చేశాడు, తన భర్త అయిన మరి ఈ ఊరియాను చంపించడము జరిగింది.
ఈ విధంగా మరి దావీదు కూడా పాపాన్ని చేయడం జరిగింది. అంటే ఇలాంటి సిచ్యుయేషన్లో మరి ఏ విధంగా దీవించాలి మనము అంటే తర్వాత ఒప్పుకున్నాడు, తర్వాత తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. నాతానన్న ప్రవక్త అంటే దేవుడు గమనించడం లేదని, నా తప్పులేమని దేవుడు తెలుసుకోవడం లేదలే అని అనుకున్నాడేమో, కానీ అది మాకు తెలియదు. కానీ తర్వాత దేవుడు ఏం చేశాడు, నా బిడ్డ ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి వెంటనే ఏం చేశాడు, నాతానన్న ప్రవక్తను పంపించగానే మరి నాతాను ఒక ఉదాహరణ ద్వారా తెలియజేయగానే అప్పుడు ఆ మనుషుడు నిజముగా మరి మరణానికి మన శిక్షకు కారపడి అన్నాడు. ఆ విధంగా మరి చెప్పగానే మరి మన శిక్షకు కారపడను కానీ మరి తప్పని అప్పుడు ఆ మనుషుడు నీవే అన్నాడు. అప్పుడు మరి దావీదు తన యొక్క పాపాన్ని గుర్తించాడు, తన యొక్క పాపాన్ని గుర్తించి వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అప్పటి నుండి తర్వాత ఇస్రాయేలీలకు రాజు అయిన తర్వాత 90 సంవత్సరాలు ఇస్రాయేలీకి రాజుగా పరిపాలించినా కూడా మరి చివరి టైంలో అతనికి బాగా మరి 200 గ్రంథంలో ఉంటుంది, అతని బాగా అతనికి వెట్టగడకగాను ఒక స్త్రీని తీసుకొచ్చి అతని దగ్గర పరుండ పెట్టినా కూడా ఆమెతో ఆయన వ్యభిచరించలేదు. అంతే చూడండి, ఒకసారి తను పశ్చాత్తాపడిన తర్వాత చనిపోయేంత వరకు కూడా అతనిలో పాపం అనేది అతనిలో ప్రవేశించలేదు. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పాడు, నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పాడు. కాబట్టి ఆవిధముగా ఉండాలి. ఒకసారి తప్పు చేస్తావు, తప్పు చేస్తే నువ్వేం చేయాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిన తర్వాత పాపాన్ని మరణం చేయకుండా ఉండాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత మూడవ విషయం చూసినట్లయితే 1వ రాజు గ్రంథము 21వ అధ్యాయం చూస్తే 1వ రాజు గ్రంథము 21వ అధ్యాయము 11-16 ఇక్కడ చూసినట్లయితే మరి అహాబాన్ రాజు చూస్తాం. అహాబాన్ రాజు, అహాబాన్ రాజు ఇతనికి తక్కువేముంది, దేవుడు అన్ని సమస్తము ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. అయితే ఒక వ్యక్తి ఎవరు, నాబోతు అనే వ్యక్తి, ఆ వ్యక్తికి ఉన్న ద్రాక్ష తోట మీద ఆశ కలిగింది నా అహాబుకి. వెంటనే నాకు ఆ ద్రాక్ష కొడుకు కావాలి, ద్రాక్ష తోట నాకు కావాలని చెప్పి వెళ్ళి నాబోతుని అడిగాడు. నేనివ్వను, ఇది నా పిత్రార్జితమైన హక్కు, నేను ఇవ్వను ఇది అని నాబోతు చెప్పాడు. అయితే వెళ్ళి మూతి ముడుచుకొని మరి భోజనం ఏం చేయకుండా పడుకున్నాడు. ఇందులో అతని భార్య అయిన యజబేలు వచ్చింది. యజబేలు వచ్చి, ఏంటి నువ్వు ఎలా ఉన్నావేంటి, ఎందుకు ఎట్లా ఉన్నావు నువ్వు అని మూతి ముడుచుకున్న వాళ్ళపై భోజనం చేయకుండా ఉండగా అతను అడుగుగా, అతను ఆమె తిట్టాను, నీ ద్రాక్ష తోడను క్రయముందు నాకు ఎమ్మో లేక నీకు అనుకూలమయ్యేదన్న దానికి మారుగా మరి ద్రాక్ష తోడ నీకు ఇచ్చేది నన్ను ఎందుకు నా పోతు నేను చెప్పగా, అతను నా ద్రాక్ష తోడ నీకు ఈయన నేను అందుకు అతని భార్య అయిన యజబేలు, ఇస్రాయేల్లో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా, లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము, నేనే ఇజ్రాయేలుడు నేను నా పోతు ద్రాక్ష తోడ నీకు ఇప్పించదు అతనితో చెప్పాను. ఎలా ఇప్పించింది, ఇద్దరు పనికిమాల వారి పనికిమాల ఇద్దరు పక్షులను సిద్ధపరిచింది. ఆ నా బోధ మీద ఏం చేసింది, అబద్ధ సాక్ష్యాలు చెప్పించి అతని రాళ్లతో చావగొట్టండి అని చెప్పింది. అతని పట్టణంలో నివసించే సామర్థులను యజబేలు తమ పంపిన తాకిదు ప్రకారం జరిగింది. తిరిగి ఎట్టలుగా వారు ఉపవాసం చాడించి నా బోధను తెలియదట నిలవబెట్టిరి. అప్పుడు పంచమాల ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చోండి, నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యం పంపిగా వారు పట్టణము బయటికి అతను తీసుకుని పోయి వాళ్ళతో చావగొట్టి. చూసారా ఎంత భయంకరమైన, ఎలాంటి భయంకరమైన జీవితాలు చూసారా. ఇలా తన తన యొక్క తనకి ఏముంది, ఒక్కటే ఒక ద్రాక్ష తోట కదా, ఆ ద్రాక్ష తోట అది ఇవ్వనన్నాడు, ఇవ్వనన్నందుకు గాను
నా ద్రాక్షతో ఎందుకు బాబు అని చెప్పి అతని మీద అబద్ధ సాక్ష్యాలు పలికించి అతన్ని చావగొట్టారు. కాబట్టి ఈ విధంగా ఇలాంటి జీవితాలు మరి ఎందుకు ఎందుకు ఈ విధంగా వస్తున్నాయంటే ఆశ 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 వలన, ఆశ వలన, దురాశ వలన, కోపం వలన, అసూయ వలన, ద్వేషం వలన, ఈ విధంగా ఈ రకరకాల కారణం వలన ఏమైపోతున్నారు అంటే నరహంతకులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఎలా యజబేలు అహాబు ఇద్దరు కూడా నరహంతకులుగానే మారిపోయారు. ఒక ఏమి తెలియని ఒక అమాయకుడిని ఏం చేశారు, రాళ్లతో చావగొట్టి చంపించారు. కాబట్టి ఈ విధంగా ఇలాంటి మరి వ్యసనాలు తొలగించుకుంటే మనలో యొక్క ఆశ అనేది, దురాశ అనేది, కోపం అనేది, మరి ద్వేషం అనేది, ఇలాంటివన్నీ మనం తొలగించుకున్నట్లయితే ఇతరుల మీద మనము మరి ఇతరులు చంపే అవకాశం మనకి ఉండదు, ఇతరులతో పోట్లాడే అవకాశం మనకి ఉండదు. కాబట్టి మనం మంచిగా మనం ఈ లోకంలో మనం జీవించాలి అంటే, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం ఈ లోకంలో మనం జీవించాలి అంటే ఈ వ్యసనాలన్నీ మనం ఏం చేసుకోవాలి, మనలో నుండి తొలగించుకోవాలి. ఇవన్నీ మనలో లేనట్లయితే మనకి ఇలాంటివి ఏమి కూడా మనకి కనపడదు మన హృదయాల్లో. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకి లోకంలో జీవించాలి అంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనలో ఉన్న ఈ చెడు వ్యసనాలన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి, తొలగించుకోవాలని దేవుని వాక్యము కనిపిస్తుంది. ఇందుకు మన మూడు కారణాల గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం కదా. మూడు కారణాలు ఏంటి, మూడు కారణాలు ఒకటి జ్ఞాపకం చేస్తారు చూడండి. మూడు కారణాలు, ఒకటి మొదటిదేమి చెప్పా నేను, కోపము అసూయ చేత అయ్యోను హేబెలును చంపేశాడు. కోపము అసూయ చేత. తర్వాత దావీదు తన పాపమును కప్పెపుచ్చుటకై, అంటే తన పాపాన్ని కప్పెపుచ్చుటకై ఏం చేశాడు, బత్షెబ భర్త అయిన ఉరియాను చంపించేశాడు. అంటే తన పాపం ఎవరు తెలియదులే అనుకున్నాడు, కానీ పరబంధంలో దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని గమనించలేదు. తర్వాత ద్రాక్షరోల నిమిత్తము యజబేలు నాబోతును ఏం చేశాడు, చంపించేశాడు. ఒక ద్రాక్ష తోడ నిమిత్తమే సాధించి పెట్టారు. ఈ విధంగా మూడు కారణాలు మరి మనకి మరి మనము ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మనలో మనం తొలగించుకోవాలని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా జీవితాలకు మన పరిశుద్ధాత్మ సహాయం చేసి నడిపించను కాక. అమ్మాయి